హుజూరాబాద్ లో తిరుగులేని నేతగా ఉన్న నేత ఈటల రాజేందర్ కొంతకాలం క్రితం వరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండడంతో పాటు గతంలో పలు శాఖలకు మంత్రిగా వ్యవహరించారు టిఆర్ఎస్ లో కీలక నేతగా ఉన్నారు టిఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత కొన్నాళ్లకు పార్టీలోకి వచ్చిన ఈటల పార్టీతోనే ఉన్నారు అయితే కొన్ని ఆరోపణలు రావడంతో ఈటల టిఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు ఫ్రెండ్స్ మిగతా వీడియో చూసే ముందు ఇప్పటివరకు మీరు మన YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరో రిక్వెస్ట్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి వీడియోలు నచ్చితే లైక్ కొట్టండి కామెంట్ చేయండి మిత్రులతోనూ షేర్ చేయించండి మన YouTube ఛానల్ వీడియోలను షేర్ చేయడం మర్చిపోకండి థాంక్యూ ఫ్రెండ్స్ బీజేపీలో చేరారు ఇక ఈటల లైఫ్ స్టైల్ విషయానికి వస్తే తెలంగాణలో 2004 లో ఉన్న శాసనసభ్యుల్లో టాప్ 10 ధనవంతుల్లో ఒకరిగా చెప్పవచ్చు అప్పటిలోనే హైదరాబాద్ శివార్లలో 120 ఎకరాల భూమిని అధికారికంగా చూపెట్టి రికార్డు నెలకొల్పారు అయినా సాధారణ నిరాడంబర జీవితమే గడిపే వ్యక్తిగా పేరుంది సాధారణ మధ్యతరగతి కుటుంబంలో 1964 మార్చి 20న పుట్టారు ఈటల రాజేందర్ తల్లిదండ్రుల పేర్లు వెంకటమ్మ మల్లయ్య తండ్రి హైదరాబాద్ శివార్లలోని తుర్కపల్లి ప్రాంతవాసి అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో స్థిరపడ్డారు దీంతో రాజేంద్ర బాల్యం స్థానికంగానే గడిచింది 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివారు ఈటల రాజేందర్కి ఆయన అన్నయ్య మార్గదర్శి అని చెప్పవచ్చు ఈటల కంటే దాదాపు 7 ఏళ్లు పెద్దవాడు ఆయన అన్న విప్లవ రచయితల సంఘంలోనూ సభ్యుడిగా ఉన్నారు అప్పటికే వామపక్ష భావజాలంతో ఉండే కుటుంబంలో ఉండడంతో పాటు హక్కుల కోసం పోరాడే వ్యక్తిగా పేరుంది అయితే అప్పట్లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించడంతో ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ ఆందోళనలు జరిగాయి విద్యార్థుల ఉద్యమాలపైన ఉక్కుపాదం మోపింది ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ క్రమంలో భద్రతల కోసం ఈటల ఆయన సోదరుడు హైదరాబాద్కు రావాల్సి వచ్చింది 8వ తరగతి వరకు గ్రామంలోనే చదువుకున్న ఈటల 9వ తరగతి నుంచి హైదరాబాద్లోని నారాయణగూడలో చదివారు బీఎస్సీ ఎల్ఎల్బి పూర్తి చేశారు అప్పటికే ఈటల రాజేందర్ రాత్రి పాఠశాలల సంఘాలు బాలల సంఘాల్లో పనిచేశారు స్కూల్ కాలేజీ సమయంలో పీడిఎస్యులో క్రియాశీలకంగా వ్యవహరించారు అప్పటి ప్రభుత్వాలపై ఉద్యమాల అణచివేత హక్కుల కోసం పోరాడేవారిని ఎన్కౌంటర్ల పేరుతో చంపుతున్నారన్న ఆరోపణలు ఉండేవి ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా మూమెంట్ అగెన్స్ట్ ఫర్ రిప్రెషన్ సంస్థ ఏర్పాటైంది కాలోజీ నారాయణరావు అధ్యక్షుడిగా ఉన్నారు ఆ సంస్థలో ఈటల సభ్యుడిగా చేశారు ఢిల్లీలోనూ ఈ సంస్థ ధర్నా చేసింది అదే సమయంలో హైదరాబాద్లో కాలేజీల్లో రాజకీయాలతో పాటు సామాజిక అసమానతలు జార్జ్ రెడ్డి హత్య ఘటనపై చర్చ కుంభకోణాలు ఫ్యూడల్ వ్యవస్థలపై చర్చలు ఎక్కువగా జరిగేవి ఆ ప్రభావంతో పీడిఎస్యులో మరింత కీలకంగా మారారు ఈటల 1969 ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కూడా ఈటలను ప్రభావితం చేసిందని చెప్పవచ్చు ఇక ఈటల వివాహం విషయానికి వస్తే పలు ఆసక్తికర అంశాలున్నాయి ఈ విషయాలను మీడియాలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లోనే ఆయన వెల్లడించారు ఈటలది ప్రేమ వివాహం 9వ తరగతి నుంచి నారాయణగూడ లవ్ స్టోరీ అని చెప్పవచ్చు ఈటల పీడిఎస్యులో పనిచేస్తున్న సమయంలోనే పీడిఎస్యు లీడర్ చెల్లెలు జమునారెడ్డి కూడా ఉద్యమంలో పనిచేసేవారు హక్కుల కోసం పోరాడేవారు ఆ క్రమంలో జమునారెడ్డితో పరిచయం ఏర్పడింది అయితే డిగ్రీ వరకు పరస్పరం ఈ విషయం తెలియదని చెప్పవచ్చు కుటుంబాలకు పరిచయాలున్నా పెళ్లి ప్రస్తావన మాత్రం రాలేదు డిగ్రీ అయ్యాక ఈటల రాజేంద్ర ముందుగా జమునారెడ్డికి పెళ్లి ప్రతిపాదన తెచ్చారట ఆమె ఆలోచించి చెబుతానని అన్నారట తరువాత ఓకే అన్నానని ఓ ఇంటర్వ్యూలో జమునారెడ్డి చెప్పారు అయితే ఈటల కుటుంబం వైపు నుంచి అంతా సరే అనుకున్నా జమునారెడ్డి కుటుంబం నుంచి మాత్రం కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయట ఆ అభ్యంతరాలు కేవలం లైఫ్లో సెటిల్మెంట్ గురించి మాత్రమేనని ఈటల చెబుతుంటారు కొన్నాళ్ల పాటు పెద్దల అంగీకారం కోసం చూసిన ఈటల రాజేంద్ర జమునారెడ్డిలు 1989లో వివాహం చేసుకున్నారు వీరి వివాహం కమ్యూనిస్టు తరహా వివాహమని చెప్పవచ్చు కేవలం దండలు మార్చుకునే వివాహం చేసుకున్నారు 7 ఏళ్ల పాటు పెద్దలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి అప్పటికే ఈటల పౌల్ట్రీ వ్యాపారం మొదలుపెట్టారు ఇద్దరు ఆ వ్యాపార విస్తరణకు పాటుపడ్డారు ఆర్థిక పరిస్థితి కొంత మెరుగైన తరువాత కుటుంబాలకు దగ్గరయ్యామని చెబుతుంటారు రాజేంద్ర జమున దంపతులు అప్పటి నుంచి అంచెలంచెలుగా ఎదిగారు వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె వీరికి కూడా కులాంతర వివాహాలే చేశారు ఈటల రాజేంద్ర అంటే కాకాలంలో ఎంత ఎదిగినో అర్థం చేసుకోకూడదు అసలు చెప్తా
ఇక ఈటల రాజకీయ ప్రవేశం 2002 లో జరిగిందని చెప్పవచ్చు. అప్పటి వరకు పార్టీలకు దూరంగా ఉన్న తెలంగాణ ఉద్యమం కోసం అండగా నిలబడ్డారు. ఉద్యమానికి ఆర్థిక వనరులు చేకూర్చింది కూడా ఈటలని కొందరు నాయకులు చెబుతున్నారు. కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ పెట్టే ముందు కూడా ఈటలకు పరిచయం ఉందని చెబుతారు. కేసీఆర్ కోరిక మేరకు 2002 చివర్లో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు ఈటల. అప్పటి నుంచి పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. తొలుత గజ్వేల్ పై ఆసక్తి కనబర్చిన కేసీఆర్ సూచన మేరకు కమలాపూర్ లో పోటీ చేశారు. 2004 లో తొలిసారిగా గెలిచారు. అప్పట్లో వైఎస్ సీఎం గా ఉన్న సమయంలో అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈటలపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. రాజేంద్ర ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 50 సీట్లు పోటీ చేస్తే ఎన్నికల్లో గెలిచింది మీరు? పట్టుమని 10 గెలవాల 50 సీట్లలో తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమైతుందా రాజేంద్ర? మీకు తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమైతుందా? తెలంగాణలో మీకు విశ్వసనీయతుందా మాకు విశ్వసనీయత ఉందా చెప్పు. 50 సీట్లు పోటీ చేసి 10 సీట్లు గెలిచి ఈ విషయంలో బాగా బాధపడ్డానని చెబుతారు ఈటల. తరువాత రాష్ట్ర విభజన కోసం రాజీనామా చేసి ఉప ఎన్నికల్లోనూ గెలిచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 6 సార్లు గెలిచారు ఈటల. అయితే అప్పుడప్పుడు ఈటల చేసే వ్యాఖ్యలు పార్టీలోనూ సంచలనంగా మారతాయి. పార్టీలకు ఓనర్లు మేమేనని, మంత్రి పదవి ఎవరి భిక్ష కాదని వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీకి కేసీఆర్ కి విధేయుడుగా పేరున్న ఈటల ఆ పార్టీ నుంచి బయటకు రావడం రాజకీయాల్లో ప్రకంపనలు రేపిందని చెప్పవచ్చు. పార్టీలో నుంచి బయటకు వచ్చాక కొన్నాళ్లకు బీజేపీలో చేరారు. మరికొన్ని విషయాలకు వస్తే రాజకీయాల్లోకి వచ్చాక ఈటల దాదాపు 70 ఎకరాల భూమిని అమ్ముకోవాల్సి వచ్చిందని చెబుతారు. మొత్తం 120 ఎకరాల భూమికి గాను ప్రస్తుతం 40 ఎకరాలు మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు. 1992లో హైదరాబాద్ శివార్లలోని దేవరయాంజల్ సమీపంలో పౌల్ట్రీ కోసం ఈ భూమిని కొనుగోలు చేశామని, 80 లక్షల కోడిపిల్లల పెంపకం కోసం ఇంత భూమి కొన్నామని, అయితే రాజకీయాల్లోకి వచ్చాక వ్యాపారాన్ని చూసుకోవడం కష్టమైందని, తద్వారా నష్టాలు పెరిగాయని చెబుతారు ఈటల. భూములతో పాటు కొన్ని గోడౌన్ల ద్వారా అద్దె వస్తుందని, అన్ని రికార్డు ప్రకారమే ఉంటాయని చెబుతారు. చివరిగా ఈటల ఏ ఇంటర్వ్యూలో అయినా ఒకే మాట చెబుతారు, ఈటల ఉద్దేశపూర్వకంగా ఏ తప్పు చేయడు, వేరే వారిని నొప్పించడు, మాట్లాడే మాట మనసులో నుంచే వస్తది అని చెబుతారు. కొన్ని ఆరోపణలు వచ్చినప్పుడు బాధ అనిపించినా కాలం సమాధానం చెబుతుందని వ్యాఖ్యానిస్తారు. మొత్తం మీద తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెలంగాణలో ఈటల మరో కీలక నేతగా ఎదిగారు. లక్షల మందితో కలిసి తెలంగాణ కట్ట మీద ఉద్యమం చేసే బిడ్డలండి.
ప్రతి నియోజక వర్గంలో ఈ 15 సంవత్సరాల చరిత్రలో ప్రదర్శన చేస్తారు. ఒక్క మనిషి వచ్చి ఒక్క మనిషి వచ్చి మీకు ఒక 5000 రూపాయలు ఇచ్చినని చెప్పడానికి రాజకీయ ఆలోచనకు తిరాగేస్తారు. కానీ ఈ మనిషి నా ఇంటికి నాకు భర్త చనిపోయాడు, నా కొడుకు చనిపోయాడు, నాకు తిప్పు లేదు, నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు తిండికి తిప్పు లేదు అన్న కుటుంబానికి సాయం చేయకుండా పంపిన కుటుంబం నా ఇద్దరండి. ఆనాడు నుంచి గడిలో గడి నుంచి ఈనాడు వరకు